నుండో మాకు సంబంధాలు ఉన్నాయి. రామచంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి అప్పటి నుండి కూడా అమ్మగారులు చాలా పరిచయము. ఇక్కడ ఒక సాధువు లేరే అనేటువంటి ఒక కొరత తప్ప ఏ ఆశ్రమాల జరగనటువంటి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిగా ఈ ఆశ్రమ కార్యక్రమాలు నిత్య కృత్యాలు జరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే భగవద్గీత ధ్యానము భగవద్గీత పారాయణము తర్వాత పూజ భగవంతునికి నివేదన సాయంకాలము సత్సంగము ఆ తర్వాత భజన సాయంకాలం మళ్ళీ హారతి యథోచితంగా ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. ఆ కొరత లేకుండా భగవంతుడు ఒకటేసారి మనకు ముగ్గురు అమ్మలని ప్రసాదించారు. అనుకోకుండా వాళ్లకు ఆ పూర్వజన్మ సుకృతంతో సంకల్పం కలిగింది. 2 నెలలైంది ఆ సంకల్పం కలిగి ఎట్లా అని భయపడుతూ వాళ్ళు ఏమన్నారంటే అసలు ఏం తెలియదు, సహకరించే వాళ్ళు ఎవరు లేరు, చేసుకోవాలని ఉంది, మంచి మనస్సుతో ఉన్నాం కాబట్టి చాలా దిగ్విజయంగా జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పం ఉంది వాళ్లకు. ఆ సంకల్పం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఇంత ఎండల్లో కూడా అందరము హరిద్వార్ వెళ్ళాము, అందరము అలసిపోయి వచ్చాము, తర్వాత అందరం వేంపేట వెళ్ళాము, అక్కడ కూడా నిర్విరామంగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. తర్వాత వెంటనే భగవాన్ రమణ మహర్షుల వారి ఆరాధన ఒకటి కలుపుకొని ఈ మాతాజీ వాళ్ళ సన్యాసాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా ఇక్కడ జీవితాన్ని త్యాగం చేసి ఆశ్రమంలో ఉండడం వేరే, సన్యాసాన్ని స్వీకరించడం వేరే. మా తాతగారు నన్ను చిన్నప్పుడే ఆశ్రమానికి తీసుకున్నారు. అసలు ఆయన ఎందుకు తీసుకున్నాడా, నన్ను ఎందుకు పెంచుతున్నాడా, నన్ను ఎందుకు చదివిపిస్తున్నాడా, అసలు ఏం అర్థం కాలే. ఈ 3 రోజుల నుండి అసలు వాళ్ళని చూస్తుంటే శరీరం అంతా పులకరిస్తుంది. అబ్బా జీవితం అంటే ఇది కదా, అసలు ఎలాంటి ప్రపంచ విషయాలకు అంటకుండా మన నీటిలో కూడా తామర పువ్వు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మా గురువుగారు నన్ను తీసుకొని అబ్బా ఇంత పవిత్రంగా ఉంచి ఇంతమంది ఈ మాతాజీలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించారా అనేటువంటి విషయం అర్థమవుతుంది. చాలా సంతోషము. చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, శారదమ్మ కొద్దిగా ఏదన్నా నడవగలుగుతుంది చేయగలుగుతుంది, కానీ వీళ్ళైతే చాలా పెద్దవాళ్ళు. అసలు ఏమి తక్కువ ఉంది వాళ్లకు, గవర్నమెంట్ ఏదో ఇస్తుంది. సాధువుల యొక్క దర్శనం, సాధువుల యొక్క స్పర్శనం, సాధువుల యొక్క సంభాషణ మన యొక్క జీవితాలని మార్చేస్తుంది. అట్లా వాళ్ళు సద్గ్రంథాలు చదవడం, ఇక్కడ ఎవరు గురువులు స్వామీజీ వస్తారు ఏదో 4 రోజుల నుండి వెళ్ళిపోతారు, వాళ్ళు ప్రతి ఒక్క గ్రంథము రోజు అధ్యయనం చేస్తారు. ఏ సాధువులు చేయనటువంటి చాతుర్మాస్య దీక్షలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులు చేస్తారు. 4 నెలలు అసలు ఎంత అద్భుతం అంటే ఒక నెల అంతా ఉల్లిపాయ తినరు, ఒక నెల అంతా ఎల్లిగడ్డ తినరు, ఒక నెల అంతా ఆకుకూరలు తినరు, ఒక నెల అంతా పప్పు అట్లాంటి తినకుండా చూడండి ఎంత మేము దీక్షగా ఉంటాము. ఎక్కడన్నా వెళ్ళామనుకోండి వాళ్ళు పెట్టిన భిక్ష తినాల, కాబట్టి మా వ్రతము విఘ్నం అయిపోతుంది. కానీ అట్లా కాకుండా చక్కగా ఎంతో కాలం నుండి ఈ ఆశ్రమ నియమాలను పాటిస్తూ చక్కగా సస్యశ్యామలంగా భగవంతుడు ఏ విధంగా అయితే జీవిత విధానాన్ని గడపాలని చెప్పారో, మన గురువులు చెప్పారో, ఆ విధంగా ఈ వీళ్ళ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. అమ్మగారుల ముగ్గురికి కూడా ఒక లక్ష్మీదేవి సరస్వతి పార్వతీ దేవి లాగా ముగ్గురు, అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడ యజ్ఞ దగ్గర కూర్చున్నా, అక్కడ దశ దానాలు చేసిన, దశ స్నానాలు చేసిన, ఆ పసుపు కుంకుమ పోస్తుంటే నిజంగా ఆ అమ్మవార్లు మన ఆశ్రమానికి నడిచొచ్చినారా అనే విధంగా ఆ రామచంద్ర శర్మ గారు కూడా చాలా అద్భుతంగా వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శ్రీహర స్వామి కూడా ఫ్రీగా వదిలిపెట్టారు మమ్మల్ని, అసలు టైమే లేదు, ఇంతవరకు ఇది కావాలని ఏమనలేరు, కాబట్టి ఇంకా హాయిగా చక్కగా ఆ కార్యక్రమాన్ని వారికి కూడా ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. వారి పేర్లు ఒకసారి చెప్పమ్మా. బంగారు తల్లి స్వామిని వారు మన టీచర్ అమ్మగారు, తర్వాత సుమనస అమ్మగారు మన యమున అమ్మగారు, సుమనసానంద తీర్థ శారదమ్మ గారి పేరు, సువంధిత తీర్థ మన శారదమ్మ గారి పేర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన అమ్మవారి లలిత సహస్ర నామాల నుండి స్వామీజీ చక్కగా పేర్లు వెతికి చాలా అద్భుతమైనటువంటి నామకరణం చేస్తారు. హరి ఓం. మనాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీహరి తీర్థస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ
వేదికను అలంకరించినటువంటి సాధు మహాత్ములందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న కాబట్టి అటువంటి వ్రతాన్ని ఆచరించి ఉన్నారు కాబట్టి వారికి ఏం పేరు వచ్చింది? సువ్రత తీర్థ. కాబట్టి ఆ తర్వాత సువ్రత తీర్థ స్వామిని వారు, మాత సువ్రత తీర్థ స్వామిని వారు. ఇక రెండవ అమ్మగారు సుమనస తీర్థ స్వామిని వారు. ఆమె కూడా చూడండి, జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. నేను ఆమెను దాదాపు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎంతకాలం నుంచి? 40 సంవత్సరాలు. మేము ఈ ముక్తాపురంలో ఉండగా అక్కడికి కూడా వెళ్ళాం. కానీ ఎంత మంచి మనసు అంటే, ఏ విధమైనటువంటి ఇతర ఎవరు ఏమన్నా అన్నా కూడా పడుతుందే కానీ తిరిగి మాట్లాడదు. మీరు ఎక్కడన్నా చూడండి, నిజం ఏమండి, మీ జీవితంలో కూడా కొద్దిగా ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా, రామచంద్రారెడ్డి గారి విషయంలో కూడా, అంటే నేను వారు అంత మంచి మనస్సు, ఎవరన్నా ఏదన్నా అంటే దాన్ని సర్దుకొని వెళ్ళేటటువంటి మనస్సు ఆమెది. కాబట్టి వారి పేరేంది? సుమనస తీర్థ, మంచి మనస్సు. ఏమి ఇది అమ్మవారి పేరు, నా పేరు కాదు. ఎవరి పేరు? సుమనస తీర్థ అనేది అమ్మవారి పేరు. అట్లాగే వ్రతం కలిగినటువంటి మా అమ్మవారు, అట్లాగే సువందిత, ఎవరికైనా వంగి నమస్కారం చేసి వారికి కావలసినటువంటి సపర్యలు చేసేటటువంటి, అంటే వినమ్రత కలిగినటువంటి అమ్మగారు మా ఈ వైపు ఉండేటటువంటి అమ్మగారు. ఏమిటి అవునా? చేస్తుందా చేయదా? మీరందరికీ తెలుసు. ఏమండి, అందరికీ, ఎవరన్నా రాని ఆశ్రమానికి వారిని పలకరించి వాళ్ళకి కావలసినటువంటి సపర్యాలు చేసి వినమ్రతతో ఉండేటటువంటి, వందిత అంటే వంగి ఉండేటటువంటిది అని అర్థం. కాబట్టి అటువంటి అమ్మగారులకు ముగ్గురికి సార్థకమైనటువంటి పేర్లు అవి. ఎక్కడ మీకే కించిత్తు కూడా దాంట్లో లోపం లేదు. ఇదంతా కూడా గురువుగారు తోపిచ్చినటువంటిది, అట్లాగే అమ్మవారు యొక్క నామములు ఇవన్నీ అంటే. కాబట్టి ఆ విధంగా సార్థక నామధేయులు కావాలి జీవితంలో. ఏదో నామం శ్రీరామచంద్రుడు అని పెట్టుకుంటాం, కానీ శ్రీరాముని యొక్క గుణాలు ఒక్కటి కూడా లేకపోతే ఏమండి? వీళ్ళు అలా కాదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. వీళ్ళకి సార్థక నామధేయం, వాళ్ళ జీవితం ఒక్కసారి మనం పూర్వం నుంచి గమనించినట్లయితే, ఇప్పుడు కూడా ఆ విధంగా వారి యొక్క జీవితం ఆ వ్రతంతో, తర్వాత ఆ మనస్సుతో, ఆ సేవతో గడవాలని, ఆ విధంగా ఉండాలని సద్గురుదేవుని ప్రార్థిస్తూ, మన రాధాకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. అది కాబట్టి జీవితంలో దివ్యమైనటువంటి మాటి మాటికి ఈ జీవితం మనం చర్విత చర్వనంగా చేస్తూ ఉండేటటువంటిది కాదు. ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి ప్రయత్నం చేయాలి, ప్రతి వారు చేయాలి. ఇందాక మనం ఏమిటంటే, ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళలాగా వాళ్ళ ఆదర్శవంతమైన సాధక బాధకములను తెలుసుకొని వాటిని జీర్ణించుకొని అక్కడ ఉండేటటువంటి నియమాలను పాటించి అలా ఉండడమే నిజమైనటువంటి తపస్సు. నిజంగా వాళ్ళందరూ కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళే. వేరే అరణ్యాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక సద్గురుమూర్తి దగ్గర ఉండి అలా తపస్సు చేయడం చాలా గొప్పదైనటువంటి విషయం. కాబట్టి గురువును ఆశ్రయించడం చేయండి. అలా తపస్సు చేయడానికి ఎవరు వెళ్ళారండి? ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఏదో కోపం మీద అట్లా ఆశ్రమానికి వెళ్తారు, ఏమి
మళ్ళీ మనవడ మనవరాల గుర్తు రాగానే తిన్నక మళ్ళీ వచ్చి అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఇనబడు సత్యానందాశ్రమానికి ఇవ్వాలా ఉంటి. వైరాగ్యం వైరాగ్యం కాదు, ఇదిగో ఇటువంటి వైరాగ్యము నిజమైనటువంటి వైరాగ్యం. ఎన్ని ఎవరు ఏమన్నా సరే కాబట్టి మన జీవితాన్ని అద్భుతంగా ఒక గురుసేవలో మలుచుకోవడానికి, గురుసేవలో మరి వినియోగించడానికి మనము బ్రహ్మానంద తీర్థస్వాముల వారు ఒక మాట చెప్తుండేవారు, రే మనకు ఎన్నో జన్మలు వచ్చాయి, ఈ జన్మ కూడా ఒకటి, అన్నీ వ్యర్థంగా పోయినాయా ఎట్లా పోయినాయా అట్లుండని. ఒకవేళ గురువు గారి దగ్గర ఉంటే వ్యర్థంగా పోతుంది అనుకుంటే ఒక జన్మ పోని, ఇన్ని జన్మలు పోయినాయి కదా ఏం పోతుంది ఏమండి అనేవారు. ఇదిగో అక్కడికి వచ్చినటువంటిది వ్యర్థంగా పోదు, అది సార్థకమవుతుంది. దానివలన ఆ జన్మకి సుగంధం ఏమిటి, పారసం అని ఒకటి ఉంటుంది, మీకు అందరికీ తెలుసో తెలియదో పారసం అని. అని అది ఏం చేస్తుందంటే ఇనుపు ఇనుప ముక్కల్ని ఆ మణి దగ్గర పెడితే ఏమిటి అది కూడా బంగారం చేస్తుంది. ఏం చేస్తుంది మీ అందరికి కావాలా చెప్పండి, బంగారం కావాలా వద్దా, ఎవరికి వద్దా, అరే వద్దనే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. ఇదిగో అది ఏమిటంటే బంగారం అంటే నేను ఆ బంగారం కాదు, ఇదిగో ఇక్కడ ఏదైతే స్పర్శవేది ఉన్నదో ఈ స్పర్శవేదిని మీరు కానీ పట్టుకుంటే ఇదిగో వాళ్ళలాగా తయారవుతారు. ఏమిటి అంటే సాంగత్యం యొక్క ప్రభావం చేత ఏమి మంచి వాళ్ళుగా తయారవుతారు. మరి మంచి వాళ్ళుగా తయారవ్వడం మీకు ఇష్టం లేదా, అందరికి ఇష్టమే కాబట్టి పారసం అని అంటారు దాన్ని, పరుశువేది అని మన తెలుగులో అంటారు. కాబట్టి ఆ పరుశువేది ఏమిటి అంటే సద్గురుదేవుడు. ఆ సద్గురుదేవుని సన్నిధికి వాళ్ళు వచ్చేశారు, వాళ్ళు కూడా ఏమైపోయారు ఇప్పుడు బంగారం అయిపోయారు. ఏమిటి ఏమయ్యారు అవునా కాదా, అయ్యారా కాదా, బంగారం అంటే ఆ బంగారం కాదు, ఈ బంగారం ముందు ఆ బంగారం దిగదుడిపే ఏమి. కాబట్టి ఆ విధంగా సద్గురుదేవుల అనుగ్రహంతో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. సమయం కూడా కావస్తున్నది, ఇంకొక 10 నిమిషాల్లో మీ అందరికీ మంచి ఆశ్రమం మీ అందరికీ విందుని ఏర్పాటు చేసింది. ఏం ఏర్పాటు చేసింది కాబట్టి మా కార్యకర్తలందరూ వెంటనే రావాలా ఇక్కడికి, ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు వాళ్ళు కనిపించడంలా, ఇక్కడ ఎదుర్కొంటే దత్తాత్రేయ సమారంభ రమణాచార్య మధ్యమ సత్యానంద ఋషి పర్యంత వందే గురు పరంపరా వందే గురు పరంపరా సద్గురు సత్య భగవాన్కు సాష్టాంగ నమస్కరిస్తూ శ్రీహరి తీర్థ స్వామి నమస్కరిస్తూ వేదిక పైన నా మహాత్ములందరికీ మాతాజీలందరికీ నా యొక్క కోటి నమస్కారాలు. ఆత్మబంధువులైన సోదరి సోదరిమణులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఆశ్రమవాస జీవితం అంటే ఏంటో అనుభవం నాకు అది అభిప్రాయం. ఎందుకు మరి ఒక తపస్సు గురువు కావాలా, ఒక ఆశ్రమంలో ఉండాలా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఇంకా అనిపించింది అనుకోకుండా స్వామివారు నిర్మల్ గీతా ఉపన్యాసాలు అప్పించారు అంటే అని అర్థమైంది నాకు. ఒక రకమైన ఆవేదన గురువు కావాలా గురువు కావాలి సంపూర్ణ తీర్థయాత్ర పోయినట్టినప్పుడు అందరూ గురువులైంది, ఏ యాత్ర చేసినా కానీ ఏ దానం చేసినా కానీ మా వెంబడి వచ్చిన వాళ్ళు అనిపించే నాకు ఎందుకు ఇంత తొందరగా గురువు కావాలి నాకు. అప్పుడు మాకు మా వంశానికి శంకరాచార్యులు గురువు, ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడైతే అనుకుంటున్న సమయంలోనే స్వామీజీ
భగవాన్ వారు నిర్మల్కు 14 సంవత్సరం కన్నడ అప్పుడప్పుడు వస్తుంది అంతే కానీ అప్పుడు అంతా లేకుండే స్వామి కూడా అంటుంది వెళ్తా స్వామి అంటే సరే మనము ఉద్యోగం చేస్తున్నాం కదా పోమాటం తరువాతనే ఎప్పుడంటే నేను అయిన సంవత్సరమే బక్కన ఆయన అప్పుడు కాలం చేసింది రామచంద్రరెడ్డి గారు వచ్చి యజ్ఞాలు పెడతాను సుఖంగా ఉన్నారు కాబట్టి ఈ కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా మహాత్ములను సన్మానిస్తూ పద్మ పుష్పం పత్రం సమర్పించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు గోరి గంగారాం గారు అలాగే పూజ్యపాదులు జగదీశ్వరానంద గిరి స్వామివారిని పూలమాలతో అలంకరించి పత్రం పుష్పం సమర్పిస్తారు. సద్గురు సత్య భగవానికి జై. ఇప్పుడు వయోవృద్ధులు నిమ్మారెడ్డి గారు తర్వాత దయానంద్ గారు మాత బండి నరసయ్య గారు భగవానికి జై. నర్సాగోడ్ గారు మాత అన్నపూర్ణానంద గిరి స్వామిని వారిని పత్రం సమర్పిస్తారు. తర్వాత పూలమాలతో అలంకరించి పత్రం పుష్పం సమర్పిస్తారు. సుందరగా సత్యనారాయణ గారిని పూలమాలతో సద్గురు సత్య భగవానికి జై. తర్వాత దయానంద్ సార్ గారు సుందరకాండ స్వామివారిని గోలి గంగారాం గారు సద్గురు చరణ మరియు జై శ్రీరామ్. సద్గురు సత్య భగవానికి జై. ఇప్పుడు సువ్రత తీర్థ వారికి మా అధ్యక్షులు తర్వాత ఇప్పుడు సుమనస తీర్థ వారికి మా అధ్యక్షులు చేస్తే అందరం చేసినట్టే, అధ్యక్షులకు సమానం చేస్తే కూడా కమిటీ అంతా చేసినట్టే. అట్లాగే సువందిత తీర్థ స్వామిని వారు అందరూ అనండి ఒక్కోసారి పేర్లు అనండి. సువ్రత తీర్థ, సుమనస తీర్థ, సువందిత తీర్థ. బాగున్నాయా పేర్లు, నచ్చినాయా? రోజే ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓ.
అమ్మ మీరు కొంచెం అక్కడ తోలికి వెళ్తారా, కొంచెం మీరు తీసుకున్న వాళ్ళు వెళ్తారమ్మా, కొంచెం తీసుకున్న వాళ్ళు వెళ్ళనివ్వండి, మీరు ఇట్లా వెళ్ళారండి అమ్మ, ఇట్లాండి మీరు కొంచెం ఇట్లా అండి, మీరు ఇట్లండి, మీరు తీసుకుంటే అటు ముంగడికి వెళ్ళండి, మీరు ఇట్లా వెళ్ళండి అక్కడ వెళ్ళకండి, ఇట్లా ముంగడికి వెళ్ళిపోయి మీ వెనకాల వస్తూ ఉంటారు కరెక్ట్ చేయకండి, కొంచెం మీరు మీరు ఇంకెక్కరండి, ఇటు మీరు ఇంకెక్కరండి, కొంచెం ఇటు ముంగడికి వెళ్ళి పనివ్వండి, వెళ్ళండి కొంచెం ఇంకెక్కరండి, ఇటు ఇంకెక్కరండి, మీరు ఇటు ప్రశాంత్ తీసుకుని అట్లా వెళ్ళండి, ఇట్టే ఉండండి ఇక మళ్ళీ ముంగడికి వెళ్ళకండి, మీరు పంపిస్తాను, అది పంపి వస్తుంది, పంపిస్తున్నాడు పంపిస్తున్నాడు, ఇవి పంపించాలి ఇది అది రెండు పంపించేస్తాను. ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ.